ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి నమస్తే వేద మేడం నమస్తే విషమ్మ టీనేజ్ వయసుకు వచ్చిన పిల్లల్లో స్లీప్ డిస్టర్బెన్సెస్ చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ కూడా అది యా లేట్గా నిద్రపోతూ ఉంటారు లేట్గా లెగుస్తూ ఉంటుంటారు కారణాలు ఏంటో తెలియదు చాలామంది పానిక్ అవుతూ ఉంటారు పేరెంట్స్ ఇన్సెక్యూరిటీ గురవుతూ ఉంటుంటారు ఆ స్లీప్ డి డిస్టర్బెన్సెస్కి మనం ఏవి వేటి వేటిని రీజన్స్గా చూడొచ్చు అంటాం అది కనుక రాంగ్ ట్రాక్ అని మనం ఏ విధంగా తెలుసుకోగలం అంటాం కొంతమందికి జనరల్గా అవుతూ ఉంటుంది కొంతమందికి చెప్పలేం కారణాలు ఏవైనా అయ్యి ఉండొచ్చు ఒకసారి దాని గురించి స్లీప్ డిసార్డర్ అనొచ్చు స్ట్రైట్ ఒకటే వర్డ్ ఓకే స్లీపింగ్ డిసార్డర్స్ గురించి మాట్లాడేకి ముందు జనరలైజ్డ్గా మాట్లాడతాను ఓకే ఒక డిసార్డర్ అంటే ఒక లేబలింగ్ బిహేవియర్ కదా అంటే న్యాచురల్గా లేకుండా అబ్నార్మల్గా నార్మల్ కాకుండా అబ్నార్మల్ ఉన్నప్పుడు డిసార్డర్ పేరు కిందకి వెళ్ళిపోతుంది అదే సైకియాట్రిక్ కేసెస్ ఇవి వీళ్ళు ఏంటంటే అసలు రోజుల కొద్దీ వాళ్ళు పడుకోరు రోజులు అండ్ దట్ ఈస్ హౌ దే ఆర్ కొందరు పడుకుంటారు కానీ వాళ్ళ అలసట తీరదు ఎంతసేపు పడుకున్నా వాళ్ళ కలసట్టు తీరు కొందరు పడుకుంటూనే ఉంటారు మబ్బుగా ఉంటారు లైఫ్లో సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్ డిజార్డర్స్ ఒకవేళ ఈ జోన్లో మీరుంటే జస్ట్ ఫోన్ తీసి డయల్ చేయండి ఈ కౌన్సిలింగ్ టోటలీ వేరు బట్ ఇప్పుడు ఐఎమ్ గివింగ్ యూ అండ్ ఓపెన్ అప్ టు ద హోల్ టాపిక్ అసలు నా బేబీకి ఏమైనా ఇష్యూ ఉండిన పోవట్లేదా ఏమైనా సైకియాట్రీ ప్రాబ్లమ్స్ అన్నది నే మీకు కొంచెం అర్థం కావడానికి కొంచెం కొంచెం అవగాహన ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫస్ట్ థింగ్ ఫస్ట్ నిద్ర అన్నది ఇప్పుడు మనం నెన్ ఐమ్ లైక్ ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ రైట్ ఇంట్లో ఫ్యామిలీలు అందరూ సిక్స్ టూ పైన ఉంటారు సిక్స్ కింద మీరు ఎతికినా ఎవరు దొరకరు రైట్ మేన మామలంతా సిక్స్ టూ రైట్ అన్నయ్యలు ఆఖరికి నా పెద్ద బేబీ కూడా వాడు సిక్స్ టూ టెన్త్ హిజెస్ పాస్ దిస్ టెన్త్ సో ఈ జీన్స్ ఏదైతే ఉంటుందో పొడుకావడానికి కలర్ యూనో ఫీచర్స్ నిద్ర కూడా హండ్రెడ్ పర్సెంట్ జీన్స్కి సంబంధించింది అచ్చా ఓకే యా కొందరు చూడండి నిద్రపోతారు కొందరు ఇటు తిరిగి అటు తిరిగి బుక్ పట్టుకొని ఫోన్ పట్టుకొని యూనో సో మెనీ థింగ్స్ నోట్స్ రాసుకొని నావల్ ఇప్పుడు గివ్ అ లైవ్ ఎగ్జాంపుల్ మా మామ్ టక్ అని పనుకునే మనిషి కాదు షీ నీడ్స్ అ లాడ్ ఆఫ్ ప్రెప్ బిఫోర్ దాట్ రైట్ మై డాడ్ మీరు రోడ్డు మీద ఇప్పుడు వస్తే డాడీ అంటే ఇప్పుడు వస్తే డాడీ ఒక్క సెకండ్ నిద్రపోతాయి డాడీ రైట్ అండ్ డాడీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీలో ప్రతి మచ్ నైంటీ నైన్ పర్సెంట్ అలాగే నిద్రపోతారు ఒకటే సెకండ్లో నన్ను లక్కిల్ నేను కూడా అందులోనే ఉన్నాను మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీలో వాళ్ళు ఇక కింద పడతారు మీద పడతారు నిద్ర చేస్తారు చాలా షీ ఆల్వేస్ హ్యావ్ ఎ నావెల్ అండ్ బిలీవ్ మీ కపుల్కి చెప్తున్నాను ఒక హింట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ ఉంటే మై మామ్ లాగా చేయండి షీ అ డిమ్ లైట్ ఓన్లీ ఫర్ హర్ తను డిమ్ లైట్ ఓపెన్ చేసుకొని తను బుక్ చదువుకుంటారు పాప నిద్రపోతారు బికాస్ టూ డిఫరెంట్ యూనో బిహేవియర్స్ సో జెనెటికల్గా కూడా ఈ ఇష్యూ ఉంటుందండి బై డిఫాల్ట్ పిల్లల్లో ఏదో ఉంది అనేది కాదు అప్పుడు ఆ లేస్తాయి అందుకని ఇంత స్టోరీ చెప్పండి నెంబర్ టూ ఏదైనా చెప్తే థియోరీ టు థియోరీ చెప్పను ప్రాక్టికల్గా నా లైఫ్లో నేను చూసింది చెప్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది అని ఆశపడుతున్నాను అంతే పాయింట్ నెంబర్ టూ ఒక ఏజ్ ఒక ఏజ్లో హార్మోన్స్ ప్లే అవుతూ ఉంటాయి ఆ టైంలో కూడా వాళ్ళకి నిద్ర పైకి కిందికి అవుతుంది రైట్ అండ్ ఆ టైంలో పాయింట్ నెంబర్ త్రీ వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది ఏం జరుగుతుందో తెలియదు కదా సో మమ్మీ వాళ్ళు అంటే ఇప్పుడు మమ్మీ డాడీ అవసరం కంటే ఎక్కువ ప్రేమగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి బాబో ఏంది వీళ్ళు ఏం చేయాలనుకుంటుర్రు నెక్స్ట్ డే నాకు నాకేదో ఉంది నన్ను కూర్చోబెట్టి ఇంకేదో చదవమని చెప్తారు నాకు తెలుసు అందుకే ప్రెజెంట్గా యూనో ప్లాట్ఫామ్ క్రియేట్ క్రియేట్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి ఇద్దరు మాట్లాడుకోలేదు అనుకోండి అమ్మో కామ్గా ఉందంటే నెక్స్ట్ సునామీ వస్తుంది సో ఫర్ ఎవ్రీ బిహేవియర్ దే హ్యావ్ అన్ అంటిసిపేషన్ రైట్ దట్ ఈస్ అ టీనేజ్ కాబట్టి ఈ ఆంటిసిపేషన్లో కూడా అప్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వాళ్ళ థాట్ ప్రాసెస్లో కూడా దానితో కూడా వాళ్ళకి నిద్ర రాదు రైట్ నెంబర్ త్రీ వాళ్ళ వయస్సుకి వచ్చే ఆలోచనలు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇంతకుముందు బాయ్స్కి ఎక్కువగా ఆలోచనలు ఉండేవి అన్నది నిజమని నేను అనను కానీ అంతవరకు వాళ్ళు అబ్జర్వ్ చేశారు గర్ల్స్ని బేసికలీ వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు గర్ల్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు రైట్ సో ఆ ఏజ్కి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళకు వచ్చే ఆలోచనలు ప్రతి మచ్ డార్క్ షేడ్ ఆలోచనలు ఆ ఆలోచనలు ఏవైతే ఉంటాయో బయట నలుగురితో మాట్లాడుకునే ఆలోచనలు కాదు కాబట్టి అప్పుడు ప్రాక్టీస్ చేసే ఆలోచనలు కాదు కాబట్టి ఈ డార్క్ షేడ్ బిహేవియర్ మొత్తం నైట్ వాళ్ళకి యాక్టివ్గా ఉంటుంది రైట్ అంటే చాట్లు కానీ ఫోన్లు కానీ ఫ్రెండ్షిప్లు కానీ తొక్క తోళ్ళు కానీ ఇంకా మిగతా మీరు కవర్ కవర్ చేసుకోండి ఓకే ఈ బిహేవియర్ ఈ ఏజ్లో ఎక్కువగా కనిపిస్తుంది రైట్ అంతకుముందు ఒకవేళ మనకు మనం ఒకవేళ రాత్రి మేలుకొని ఉంటే మ్యాక్సిమమ్ నాకు గుర్తుకుంది మా బాబాయ్ పెళ్ళికో రైట్ మా మా ఇంకొక బాబాయ్ యుఎస్ నుంచి వస్తుంటే ఫ్లైట్ పోనో పికప్కో అంటే దెర్ వాజ్ అ రీజన్ ఎస్ రైట్ లేదా గణేష చతుర్థానికి మనం డాన్స్ చేస్తాం కదా లేదా హోలీ సున్నేర్ పెట్టుకొని ఊర సో దిస్ అ రియలీ అ రీజన్ ఫర్ యూ టు వేకప్ ఫర్ ద హోల్ నైట్ ఇప్పుడు బై డిఫాల్ట్ కిడ్స్ ఆర్ లైక్ దాట్ రైట్ నెక్స్ట్ రీజన్ మనం అలిసిపోకపోవడం ఇంతకుముందు గేమింగ్ అంటే ఫిజికల్ గేమింగ్ ఉండేది పోయి మనం చార్ పత్రన్ ఒకటి ఆడినాం ఆడుకున్నారు గేమ్ చార్ చాలా బాగా అందరికి అలవాటైన గేమ్ అని చాలా దగ్గరగా ఉండే ఆట కదా కరెంట్ షాక్ అని ఆడినాం రైట్ కలర్ కలర్ అని ఆడినాం తొక్కుడు వెళ్ళాడినాం రైట్ అండ్ దెన్ చార్ పత్రార్ అని ఆడినాం సో ఫిజికలీవెన్ యువర్ వర్కింగ్ బాడీ ఎప్పుడు అలసిపోయేది రైట్ ఇంటికి ఇట్లా ఆవు రావు రావు రా అసలు స్నానం చేసుకునే వరకు కూడా వివ సో హంగ్రీ వచ్చి ఏముంటే అవి టకా టకా తినేసి బెడ్ ఎక్కి రైట్ ఇంకొకటి నిద్ర తక్కువ ఉన్న వాళ్ళకి ఇవాళటికి కూడా మా మా మామకి అదే బిహేవియర్ ఉంది నాకు అదే బిహేవియర్ వచ్చింది అండ్ ఐఎమ్ షూర్ మై కిడ్స్ ఆర్ ఆల్సో సేమ్ బెడ్ ఎక్కి ముందు స్నానం చేయాలంటారు మమ్మీ స్నానం చేయకుండా బెడ్ ఎక్కేది లేదు నువ్వు ఎప్పుడున్నావు అనుకో అనవసరం స్నానం చేయకుండా బెడ్ లేదు బెడ్ దిగినాక స్నానం చేయకుండా బయటకు వచ్చేయలేదు దీస్ ద టూ రూల్స్ ఇవాళటికి కూడా ఐ ఫాలో ఇట్ అండ్ అలా స్నానం చేసిన తర్వాత రోజులో ఉన్న మంచి చెడు ఏదన్నా కావచ్చు ఒకరి చూపు ఒకలాగుంటుంది నెగిటివ్ అని రైట్ రైట్ అబ్బాయి ఎంత బాగుంది కదా లక్ష్మీ కళలాగా అని అనుకునే వాళ్ళు ఉన్నారు వామ్మో అంత మంచిగా ఉండడం అవసరమా నాకంటే ఏం మంచి లేదులే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దాట్ బట్ మన కంట్రోల్లో ఉన్నది ఏంటి అంటే ఆ ఎనర్జీలు మొత్తం తీసేసి ప్రశాంతంగా నారాయణ మంత్రం స్నానం చేసుకొని బెడ్ ఎక్కండి రైట్ ఇలా చేస్తే కూడా యు హ్యావ్ లాడ్ ఆఫ్ స్లీప్ అగాన్ ఈ ఏజ్లో పాలోడు ముద్దుగా ఉంటాడు వాడు ఇంకా ముద్దుగా ఉంటాడు ఆటో వాడు అదిరిపోతాడు రైట్ సో వీ లైక్ పీపుల్ హూ విఆర్ నాట్ సపోజ్ టు అండ్ ఈ ఫీలింగ్ పొద్దున్న పూట గుర్తుకు రాదబ్బా వచ్చిపోతుంటుంది అంతే క్లాస్ ఉంటుంది చదువులు ఉంటాయి వాళ్ళకి రైట్ ఫ్రెండ్స్ ఉంటారు హోంవర్క్లు ఉంటాయి రాత్రిపూట ఎవరు లేనప్పుడే హలో నేనున్నా అంటుంది ఆలోచన దాట్ వీస్ ద ప్రాబ్లమ్ రైట్ సో ఈ ఆలోచనలని ఎప్పుడు ఎలా కంట్రోల్లో ఉంచాలి అన్నది యాజ్ అ పేరెంట్స్ యూ విల్ హ్యావ్ టు హ్యావ్ అన్ ఐ ఆన్ ఇట్ ఒకవేళ మీరు యాజ్ అ పేరెంట్ చేయలేకపోతున్నారు అండ్ మీకు తెలియట్లేదు అనుకుంటే ఫోన్ తీయండి డయల్ చేయండి ఐ హెల్ప్ యూ అవుట్ విత్ ఇట్ రైట్ చాలా మంది పేరెంట్స్ ఉంటుంది రైట్ చిన్న గీత పక్కన పెద్ద గీత గీయకండి వాళ్ళు ఒకవేళ ఏదన్నా ఉంది అనుకుంటే ఇది ఇంకొక పేరెంట్స్ దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేసినాను పిల్లలు పిల్లలు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు గొడవలు పడుతూ ఉంటారు ఐ లైక్ యూ అనుకుంటారు ఐ లవ్ యూ అనుకుంటారు పేరెంట్స్ చూసి చూడనట్టుగా ఉన్నంతకాలం ఆ ఆ ఎనర్జీ ఇట్లా వస్తే అట్లా వెళ్ళిపోతుంది కానీ ఆ టైంలో పేరెంట్స్ దాన్ని ఫోకస్ చేసి అచ్చా ఎప్పటి నుంచి నడుస్తుంది అని వాళ్ళ స్కూళ్ళల్లో టీచర్స్కి చెప్పి నలుగురికి స్కూల్లో అందరికీ తెలిసి తెలిసి చేసి అంటే ఎట్లయినా పేరు వచ్చేసింది కదా డాష్ పోయినా డాష్ దక్కుతుంది అన్న పోతారు పిల్లలు సో మీకు మీరుగా వాళ్ళని నాశనం పట్టియకండి అవసరం ఉన్నా లేకపోయినా నలుగురికి చెప్పే అవసరం లేదు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఓకే ఒక నాలుగు రోజులు చూడండి వాళ్ళకు వాళ్ళే మారుతారు ఒక నాలుగు రోజులు కాకపోతే నాలుగు నెలలు చూడండి ఐ డోంట్ సే వాళ్ళు లైన్ దాటుతున్నా కూర్చొని సిగరెట్ దమ్ చేసుకుంటే చూడండి నేను అనట్లేదు రైట్ హ్యావ్ అ లిటిల్ వాచ్ ఆన్ దెమ్ కానీ లెట్ దెమ్ టేక్ దిర్ ఓన్ డెసిషన్ రైట్ చెక్ ఈ నాకు కరెక్ట్ కాదు అని వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అయ్యేలాగా ఉంటే దట్ విల్ బీ ద బెస్ట్ పేరెంటే అంటే హుషామా ఇవాళ నేను బతికే ఉన్నాను సో కాలం నా బిడ్డకి నేను శ్రీరామరక్ష నువ్వు ఉన్నంతకాలం నీకు శ్రీరామరక్ష బట్ టైమ్ ఈజ్ సచ్ ఎ థింగ్ దట్ వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ఇట్ అండ్ ఎవరికి ఎప్పుడు ఎంత అన్నం రాసింది నిజంగా తెలియదు అలాంటప్పుడు ఏ బిడ్డనైనా నేనున్నాను నేనున్నాను కబడి కబడ్డీ 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 అంటూ పేరెంటింగ్ చెయ్యకండి నానా నేను లేకపోయినా నువ్వు లవ్వు ఇంకో నలుగురికి అన్నం పెట్టాను నేర్పియండి వాడికి వాడు లేస్తాడు నలుగురికి అన్నం పెడతాడు నలుగురు ఆడపిల్లలకి కొంగు కప్పుతాడు దట్ షుడ్ బి ద కరెక్ట్ పేరెంటింగ్ వాడికి ఆకలి అవుతుందంటే హగ నా నాగనాన్న అట్టుపండు నేను ఒలిచిస్తాను నేను మమ్మ దాహం అవుతుంది హగ నా నాగనాన్ని జ్యూస్ చేసిస్తా అరే బాస్ వాడిని కొంచెం ఏమైనా చేసి చాలా అండ్ ఈ ఓసిడి ఉన్న పేరెంట్ రావు కొంచెం ఐ హ్యావ్ టు హ్యావ్ థింగ్స్ వెరీ నీట్ నాకు నీట్నెస్ లేకపోతే అబ్బా అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఒక గంట సేపు బయటికి వెళ్ళిపోండి వాళ్ళు ఏదో జ్యూసులు అబ్బా కింద పడేస్తారు మీద పడేస్తారు ఒక గ్లాస్ సగం బయట పోతుంది సగం లోపల పోస్తుంది నాలుగు సార్ల తర్వాత విల్ లర్న్ ఇలా ఫ్రీడమ్ ఇవ్వని పేరెంట్స్ దగ్గర కూడా పిల్లలు నిద్రపోలేరు ఓకే బికాజ్ వాళ్ళకి ఏ కోరిక తీరదు ఇంత జ్యూస్ తీసుకోవాలన్నా వాళ్ళ మమ్మీ ఇచ్చారు ఇక్కడ నుంచి అక్కడ పోవాలన్నా వాళ్ళ మమ్మీ చేసి సో ఫిజికలీ దే ఆర్ నాట్ ఎగ్జాటెడ్ అండ్ అండ్ మెంటలీ దే డి నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ రైట్ సో నాన్నగారు చెప్పారండి ఈ గిట్ల కాకపోతే ఏం తయారవుతారు పిల్లలు రైట్ ఐ హేట్ దట్ పేరెంటింగ్ అంటే నువ్వు ఏం చేయాలి నానా అంటే ఏం చేయొద్దు నాన్నకు చెప్పాలి నాన్న చూసుకుంటారు నువ్వేం చెప్పి నువ్వేం చేయాలంటే నాన్నగారు చెప్పారండి నానాలే రైట్ సో ప్లీజ్ ఈ బిహేవియర్ లో మీరు పెంచితే మీ బిడ్డకి నాతరు నిద్ర కాదు కదా ఎగ్జాక్ట్లీ ట్రూ కదా రైట్ ఇప్పుడు యు ఆర్ అబ్జర్వింగ్ ఇప్పుడు బేబీ యు ఆర్ అబ్జర్వింగ్ యువర్ బేబీ రైట్ మీరు లేట్ గా ఫీడ్ చేయడం మొదలు పెడితే వాడు కొయి అంటాడు రైట్ సో ఎట్ టైమ్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇమ్ టు అండర్స్టాండ్ వాట్ దట్ ఇస్ మెనీ ఆఫ్ ద కిడ్స్ హూ ఇప్పుడే డ్రగ్ డ్రగ్ అడిక్షన్లో వర్క్ చేయబట్టి లెవెన్ ఇయర్స్ దాటిపోయింది మెనీ ఆఫ్ ద కిడ్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ డ్రగ్స్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ డ్రగ్స్ చేసే పిల్లలంతా మెయిన్ రీజన్ ఇదే పేరెంట్స్ ఆర్ వెరీ అగ్రెసివ్ టువర్డ్స్ అర్స్ అని నేనెప్పుడు రా అగ్రెసివ్ అన్నం తినమన్నాను అంతే కదరా అంటే ఎలా అన్నారండి మీరంటే ఏ తిను తొందరగా అన్నానండి అంటే అలా అంటే నా కుక్క కూడా తినదు ఫకిట్ అబౌట్ సంబడియాలి నా కుక్క కూడా తినదు బాస్ నువ్వు ఎట్టు తిన తినే అవసరం లేదు ఒక పూట నేను ఎండితే నేనేం అంటది కుక్క కూడా ఏమది ఒక స్వ అభిమానం అనేది ఉంటుంది అట్లాంటిది ఒక టీనేజర్కి అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది అన్ని ఏజెస్ కంటే టీనేజ్కి ఎక్కువగా ఉంటుంది సో ఓపిక చేసుకొని ఈ వీడియో మళ్ళీ ఒక్కసారి మీరు చూడండి ఇఫ్ యు ఆర్ పేరెంట్ ఆర్ మీరు మేనమామ మేనత్త లాగా ఫస్ట్ బిడ్డకి చేతికి అందే బిహేవియర్లో ఒకవేళ మీరు ఉంటే ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకొని ఇది చూడండి అండ్ దిస్ విల్ హెల్ప్ యూ ఇండియన్ లాంగ్వేజ్లో అట్లీస్ట్ నాకు సంబంధించి మేనమామలు ఆర్ ఏంజల్స్ గా పంపించిన ఏంజెల్స్ మమ్మీ కోపం చేసేదేమో కానీ మీనమామ కోపం చేయంగా నేను ఎప్పుడు చూడలేదు సో ట్రై టు మేక్ షూర్ దట్ ఆర్ మోర్ సపోర్టివ్ ఫార్ కిడ్స్ అండ్ స్పెసిఫికలీ టీనేజర్స్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ స్లీప్కి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటుండే ఈ ఈ పిక్చర్లో ప్రతి ఒక్కటి వాళ్ళకు ఒక అనుభవం వస్తూ ఉంటుంది మీరు చెప్పిన దాని ప్రకారం థ్యాంక్ యూ మ్యామ్ యూ థ్యాంక్ యూ మచ్